మాది ఇందుకూరుపేట కొత్తూరు గ్రామం సార్. విజయలక్ష్మి సినిమా హాల్ పక్కనేను సార్. మాకు ఆస్తి తగరాదులు ఉన్నాయి సార్. నేను పశువులు గడ్డి నడకపోతే రేత్రి ఉన్నప్పుడు మా తమ్ముడు, మా నాయన, మా అన్నదమ్ములు మొత్తం వచ్చి నన్ను గొడ్డ రాడ్డుతో తల మీద కొట్టారు. వెనక ఈపిన రాడ్డు కర్రతో కొట్టారు. నడుం ఈపింది సార్. నాకు నారాయణ చేర్చారు సార్. నన్ను నారాయణలో 11 రోజులు ఉన్నాను సార్. 11 రోజులు ఉంటే ఎస్ఐ గారు ఫోన్ చేసి మీ కొడుకు మీ వెంకటబాబు వెంకటేశ్వరి ఆడున్నారు చెప్పండి, చెప్పి పంపించు సేనయ్య ఫోన్ చేసి. నాకు ఒక బిడ్డ, నా బిడ్డ సాక్షిగా చెప్తున్నాను, మిమ్మల్ని కొట్టడం తిట్టను, నేను చేసిన బెయిల్ చేసి పంపించేస్తాను వాళ్ళని చెప్పి వాడిని 50 దెబ్బలు ఈయన 50 దెబ్బలు కాళ్ళ మీద ఇద్దరు కానిస్టేబుల్ ఇక్కడ తొక్కి ఆమెను మళ్ళీ నాకు ఫోన్ చేసి ఎత్తుకుపోయి రైలుకి పట్టాల కింద వేసి 5 లక్షల రూపాయలు డబ్బులు ఇప్పిస్తానన్నాడు సార్. మా మీద 307 కట్టి జైలుకి పంపించాడు. అవతల వాళ్ళకి చేసిన బెయిల్ ఇచ్చాడు సార్. జరిగింది సార్, మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. హాస్పిటల్కి రాత్రి 3 రోజులు వారం క్రితం స్టేషన్ బిల్ పెట్టాడు. స్టేషన్కి పోయాం సార్. రోజు బిల్ స్టేషన్ బిల్ సంతకం పెడుతున్నాయి స్టేషన్లో. రోజు 2000 రూపాయలు డబ్బులు ఇచ్చిపోమన్నారు ఎస్ఐ గారు. మా కాళ్ళు లేవు సార్, మీకు కూలి చేసుకో తినేవాళ్ళమే అని అడిగితే ఆడకపోయాడు. సాయంత్రం ఎస్ఐ గారు వచ్చి నీ సంగతి తేల్చేస్తాడు, ఇంటికి ఆడరా అన్నాడు. మేము రోజు పరారేపి ఇళ్ళ లేకుండా బయట ఏదో బతుకుతున్నాం సార్. మా మీద 307 పెట్టాడు. వాళ్ళ మీద 307 పెట్టకుండా స్టేషన్ బిల్ ఇచ్చాడు సార్. రాత్రి మా అమ్మాయిని, మా కూతుర్ని ఆడకపోయాడు. నీ కొడుకు, నీ మొగుడు ఆడకపోయాడు, నీ నాయన ఆడకపోయాడు అని చెప్పి కాలు తెగిస్తాన్ని చౌకోపన కొడితే చౌకోపన నుంచి నిద్ర వచ్చింది సార్. ఈ పెద్ద హాస్పిటల్కి చేరిస్తే పెద్ద హాస్పిటల్లో కూడా దిక్కులేరు సార్. ఊరు ఇందుకుపాట గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వండి. మీరు మీ ఊరికే ట్రీట్మెంట్ తీసుకున్నాడ ఎస్ఐ గారి మీద మిమ్మల్ని కేసు పెట్టమంటావా అంటున్నారు సార్ ఈ పెద్ద హాస్పిటల్ డాక్టర్లు. అప్పటి నుంచి బయట పడేసినా కానీ బెడ్ కూడా లేదు సార్ వాళ్ళకి. ఏది రాత్రి 8:30 పడేసాం సార్. ఆ వరణాలు ఏమన్నా సార్ రాత్రి నుంచి ట్రీట్మెంట్ మధ్య చేశారు. కేసు అయితే మేము పెట్టాం ఎస్ఐ గారి మీద. ఆ ఇందుకుపాట గవర్నమెంట్ హాస్పిటల్ రాసుకోండి అని చెప్తున్నారు సార్. మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. ఎస్పీ బలరాం రెడ్డి గారు సార్, ఇందుకూరుపేట ఎస్పీ సార్. ఎస్పీ గారు కాడ పోలేదు సార్. ఎస్పీ గారు కాడ పోతే పెద్ద పెద్ద ఊళ్ళో నాయకులు, ఆయన ఏదో పేదింటి నుంచి వచ్చాడు, 10 రూపాయలు సంపాదించుకుంటున్నాడు, ఆయన ఏం కలిపెడబాపండి. మీరు మీ మీద మిమ్మల్ని కొట్టిందని కూడా 307 పెట్టిస్తాము అని చెప్పి 2 నెలల నుంచి కాలగాపం జరుపుతా మమ్మల్ని ఎస్పీ గారు కాడ పానీయకుండా ఏ విధంగా చేస్తున్నాం సార్. రాజకీయ నాయకులు పోయారంటే నిన్ను ఎక్కడైనా ఎవరిని ఒకరిని పెట్టి ఎస్పీ గారు చంపించేస్తాడు, ఎస్ఐ గారు చంపించేస్తాడు. పాపండి నేను రాజీ చేస్తాను అన్ని విధాలుగా చెప్పి రాత్రి ఎస్ఐ గారు వచ్చి మమ్మల్ని లేని సైన్ చూసి మీరు రోజు వెళ్ళిపోతున్నాం సార్. పొగలం హాస్పిటల్లో వెళ్ళిపోండి, మీరు ఎస్ఐ గారి మీద కేసు పెట్టమంటారు మమ్మల్ని. మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఒక దాని నుంచి లాగి తోసేస్తాం బయటికి అయ్యింది అంటున్నారు. లాగి మీరే దొరికి మేము బయటికి పోతాం అని చెప్పి మా వాళ్ళు అంటూ ఉన్నారు సార్. మేము బయట ఉన్నాం సార్. అది పాప మా భార్య ఇద్దరు ఉన్నారు హాస్పిటల్లో సార్. ఎస్ఐ గారి వల్ల మా ప్రాణాయం ఉంది. ఏదైనా మీరు రక్షిస్తే సరే ఉంది, లేకపోతే మేమందరం మా బిడ్డలో మేమందరం ఇంటిని తాగి ఇక్కడ పెద్ద హాస్పిటల్ కాడైనా చచ్చిపోతాం, లేదా ఎస్పీ హాస్పిటల్ కాడ కనిపిస్తే చచ్చిపోతాం సార్. మా బతికితే శరణం అయిపోద్ది సార్.